ఇప్పుడు మరికొన్ని తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ మలక్పేట చెంచల్గూడ ప్రధాన రహదారిపై ఎంఎస్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ బైక్ స్టాండ్స్తో హల్చల్ చేశారు. దీంతో ఇతర ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులు నిత్యం రోడ్డుపై హంగామా సృష్టిస్తున్న ట్రాఫిక్ పోలీసులు మాత్రం చలానికే పరిమితం అవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో సర్పంచులు సమస్యలతో సతమతం అవుతున్నారు. చేసిన పనులకు బిల్లులు రాక గ్రామాల్లో ఆశించిన అభివృద్ధి జరగక సోషల్ మీడియాలో తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. గంగాధర మండలం వెంకటాయపల్లి సర్పంచ్ మేఘరాజు కూడా తన ఆవేదనను సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేశారు. సర్పంచ్గా గెలిచి నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటికీ తమ గ్రామానికి పంచాయతీ కార్యదర్శి లేరని, దీంతో గ్రామాభివృద్ధి కుంటుపడుతోందని సర్పంచ్ మేఘరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పోరుబాటు పట్టింది. విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఆందోళన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని సాకుగా చూపి కేసీఆర్ బయ్యారం ఉక్కును జిందాల్ కంపెనీకి కట్టబెట్టాలని చూస్తున్నాడని విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని విజయనగర్ కాలనీలో కొత్తగా నిర్మిస్తున్న ఓ అపార్ట్మెంట్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్కు రంగులేసేందుకు ఏర్పాటు చేసిన పరంజా ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, అధికారులు, పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు. Oh,